చారిత్రక సంఘాన్ని దీవించండి. క్రీస్తే దేవుడని చెప్పే ప్రతి సంఘాన్ని, సమస్తని, సేవకుని ఆశీర్వదించండి ప్రభా. ఇది నాన్ని వాక్యం అందిస్తున్నటువంటి సేవకునితో మీ ఆత్మనుంచండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే జ్ఞాన హృదయాలు దయచేయండి మా జీవితాలలో తండ్రి. సమస్యలను చూడకుండా ప్రభా తండ్రి నాయన కృతజ్ఞతతో జీవించే కృపాభాగ్యం మాకందరికీ అనుగ్రహించమని, సమస్త జ్ఞానానికి మించిన మీ శాంతి సమాధానాలు దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నేను 1953 సంవత్సరం అక్టోబర్ 1 వేకువ జానే తల్లి గర్భంలో జన్మించాను. 1972 సంవత్సరం ఫిబ్రవరి 7 తారీఖు సాయంత్రం 7:30 ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను. ఆ రోజులగా అయితే ఇవాళ వరకు వేకువ జాము నేను 4:30 లేచి ప్రార్థనలో కంపల్సరీగా ఉంటానండి. ప్రార్థన లేని రోజు నాకు వద్దని ప్రభువుకి చెప్పాను. ప్రార్థనతో నా దినాన్ని ప్రారంభిస్తాను. మొన్నటి దినాన్ని తుని నుంచి ఒక ఇద్దరు పెద్దలు వచ్చారు వివాహాన్ని పిలవడానికి. అందులో ఒక ఆయన నా కాళ్ళుగా చూసి అడిగాడు. ఒక పెద్ద ఆయన, సార్ ఏంటి సార్ మీ కాయలన్నీ కాళ్ళు కాయలు గేస్తున్నాయి సార్ అని అడిగాడు. అప్పుడు ఆ పక్కన ఆయనే చెప్తున్నాడు, అయ్యగారు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారు వేకుజాని లేచేది. ప్రార్థన లేని వ్యక్తి శక్తి లేని వ్యక్తి, ప్రార్థన లేని సంఘము శక్తి లేని సంఘము. నేను 3 విషయాలు ప్రతిరోజు వేకు జానే మీ గురించి చేస్తాను. ఒకటి ఏంటంటే, ప్రభువా నా సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు సభ్యురాలు వేకు జామునే లెగిసి ప్రార్థన చేయాలి, అదొకటి. నెంబర్ 2 ఏంటంటే, ప్రతి కుటుంబము కుటుంబ ప్రార్థన ఉండాలండి. మా కుటుంబం 9:00 రాత్రి 9:00 కుటుంబ ప్రార్థన ఉంటుంది. మా ఏంజీ కూడా 3 బేబీ ఏంజీ కూడా ప్రార్థన చేస్తుంది. ఏ ఫ్యామిలీ ప్రేయర్స్ టుగెదర్ ఇట్ లీవ్స్ టుగెదర్. ఏ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తుంది ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. 3 ఏంటంటే ప్రార్థన చేస్తారంటే, ప్రభు మా సంఘంలో ప్రార్థనా వీరులు లేపండి అంటారు. ప్రార్థనా వీరులు అవ్వడానికి పాస్ట్ అవసరం లేదు, సువార్తికురాలు అవసరం లేదు, సండే స్కూల్ టీచర్ ఎవరైనా మీలో ప్రార్థనా వీరులు అవ్వచ్చు. ఒక టైం నిర్ణయించుకొని సంఘం కొరకు, సంఘ అవసరాల కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ ఎవరైనా తల్లులు ప్రార్థన చేయి తల్లులు ఉంటే, యువర్ ద బ్యాడ్ మదర్ ఫర్ యువర్ చిల్డ్రన్. ప్రార్థన చేయి తల్లులు ఇక్కడ ఎవరైనా ఉంటే సిగ్గుపడండి, ఆ డిజిగ్నేషన్ తీసేసుకోండి. మీ పిల్లలకి చెప్పండి, అమ్మ నన్ను పిలవద్దని చెప్పండి. నువ్వు నిజమైన తల్లివైతే రేపటి నుంచి వేకుబుజాన్ని వెళ్ళేసి ప్రార్థన చేయండి. నిజమైన తల్లులైతే, మా తల్లి ప్రార్థన వల్ల నేను ఇవాళ దేవుని సేవకుని అయ్యానండి. హన్న తల్లి ప్రార్థన చేసి ఒక దైవ సేవకుని సమాజానికి ఇచ్చిందండి. సమయలైన గొప్ప సేవకుడిని నేను మనం చేస్తున్నా. నా సంఘంలో విశ్వాసులు ఉండాలండి. వైకుంఠం లేకండి, ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది మీ కుటుంబాన్ని కాపాడుతుంది. ప్రార్థన అనేది క్రమశిక్షణ ఇస్తుంది. ప్రార్థన అనేది మంచి భర్తని ఇస్తుంది. ప్రార్థన అనేది మంచి భార్యని ఇస్తుంది. ప్రార్థన అనేది బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది. కనుక సాధారణ ప్రార్థన చేయనివ్వడం కనుక మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ కృతజ్ఞత పండుగ వేడుకలు ఎంత ఘనంగా చేసిన దేవునికి మొట్టమొదటగా వందనాలు. ప్రతిసారి నేను అనుకుంటాను, ఈ కృతజ్ఞత పండుగకు వచ్చేసరికి ఏదో చిన్న స్పెషాలిటీ జరుగుతూనే ఉంటుందండి. మాకు ప్రత్యేకంగా అక్కడ ముందు సిబిఎం యూపీ స్కూల్లో చేసినప్పుడు ఒకసారి అయితే ఫుల్ వర్షాలు,
ఆ వర్షాల్లో మునిగిపోయింది అంత, కానీ అందులో స్టాల్స్ పెట్టుకొని మనం చేసాం. ఇవాళ తెల్లవారు తెల్లవారే పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం రాగానే ఈ పాస్టమ్ గారు ఈ గోళాలు ఈ మొక్కలు అమ్మి గోళ్ళలో ఉన్నారు. మా ఆవిడ అంది పాస్టమ్ గారు పడిపోయారేమో మెట్ల మీద నుంచి వెళ్ళి చూడు అని అంది. పడిపోతే అంత శబ్దం వస్తుంది ఏంటి అని అన్న. ఏదోలే నిన్నే అన్నాను పాస్టర్ గారికి, వర్షాలు పడుతున్నాయి దేవుడు ఇవాళ వాతావరణం అంతా చక్కగా చూసుకుంటే బాగుంటుంది అని. పాస్టర్ గారు అన్నారు దేవుడు చక్కగా చూసుకుంటాడు అని అన్నారు. దేవుడు మహాకృపను బట్టి వర్షం కూడా పడకుండా చక్కగా క్రమముగా జరిగింది. టెంట్ చాలామంది కొందరికి ఆ టెంట్ ఎందుకు పెట్టాము, ఎందుకు ఆ ఫ్రూట్స్ కొని పెట్టాము, రొట్టెలు ఎందుకు పెట్టామని కొందరికి డౌట్ రావచ్చు. రెగ్యులర్గా వాక్యం విన్నోళ్ళకి ఆ డౌటు రానే రాదు. ఎందుకంటే నేను 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటాను చాలా వివరంగా దాని గురించి నేను వాక్యం బోధించాను. అయినా ఇవాళ వచ్చిన వారికి మరొకసారి తెలియని వారికి చెప్తున్నానండి, ఇస్రాయేలీలు 40 సంవత్సరాలు ఇది మోషే గారు నడిపించి అరణ్యంలో తిరుగుతున్న సమయంలో దేవుడు ఆహారాన్ని నీళ్ళని వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ సమృద్ధిగా తీర్చి ఇచ్చాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇస్రాయేలీలు ఏం చేస్తారంటే ఇది వారాల పండగ లేదా టెంట్స్ పండగ అని ఒక పండగని నేటికి ఇస్రాయేలీలు పాటిస్తారు. ఆ దినాన్ని ఏం చేస్తారంటే ఇలాగ టెంట్లాగా తయారు చేసుకొని ఒక వారం రోజుల పాటు వాళ్ళు యూదులు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా ఆ సమయం మాత్రం ఇస్రాయేల్ దేశం వెళ్ళి ఇలా టెంట్స్ని తయారు చేసుకొని ఆ టెంట్స్లో జీవిస్తారు. ఎందుకు జీవిస్తారో తెలుసండి, మా పితరులైన దేవుడు ఇస్రాయేల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేస్తూ, కృతజ్ఞతలు అంటే దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని మా పితరుల్ని ఇప్పటి వరకు కాచి కాపాడుతున్న దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆ పండగల్ని చేసుకుంటారు. సో దానికి చిహ్నంగా మనము అక్కడ ఆ టెంట్ని తయారు చేసాం. అట్ ద సేమ్ టైం ప్రార్థన ఎవరెవరైతే చేశారో నేటి కార్యక్రమం గురించి ప్రార్థన చేసిన మీ అందరికీ సంఘం తరపు నుంచి కుటుంబం తరపు నుంచి వందనాలు చెల్లిస్తున్నాను. యవనస్తులు ఇవాళ చాలా చక్కగా పాడారు, దాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుణ్ణి ప్రేమించి సంఘాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ వందనాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అన సావాసం కాపుదల నడిపింపు చేరుకున్న మనందరికీ నిరంతరం తోడైండును గాక. ఆమేన్.